రామ్ గోపాల్ వర్మ చాలు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్కు ఎక్కడో గాలుతుంది కానీ ఆర్జీవిని ఏమీ అనలేరు అంటే ఆయన ఊరుకునే టైపు కాదు టీడీపీ లీడర్లు తమలపాకుతో ఒకటిస్తే ఆర్జీవి తాటి చెట్టుతో నాలుగు తగిలిస్తాడు ఆయన దగ్గర వాళ్ళ పప్పులు ఉడకవు ఇప్పుడు చంద్రబాబు నెత్తి మీద ఆర్జీవి మరో బాంబు వేయబోతున్నాడు దానికి పదహారో తారీఖున ముహూర్తం కూడా పెట్టాడు ఇంతకీ ఏందనుకుంటున్నారా ఈ ట్రైలర్ చూడంగానే టీడీపీ లీడర్లకు ఒంటి మీద కారపడి పూసినట్టు అయినట్టున్నది వారిని ఎవర్రా బాబు మనల్ని ఇట్లా తగులుకున్నాడు అని లోపల లోపల పండ్లు కోరుక్కున్నారు వాళ్ళకు బీపీ పెంచేదందుకు ఇప్పుడు ఆర్జీ మరో ఆటంబాబును ప్రయోగించాడు అదే వ్యూహం సినిమా ఇది గన విడుదలైతనా ఆనాడు ఏం జరిగిందో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలు కలిసి జగన్ ను ఒక్కరిని చేసి ఎట్లాగం పట్టించో అందరికి తెలిసిపోతుంది పరేషాన పరచాన అయినరు ఇగేమున్నది ఎర్రబుక్ లోకేశం వ్యూహన్ సినిమాను విడుదల చేయొద్దా కోర్టుకు పోయిండు ఈ సినిమా చంద్రబాబు ప్రతిష్టను ప్రతిష్టదీసేటట్టున్నదని కంప్లైంట్ చేసిండు అయినా కానీ వాళ్ళ పప్పులు ఉడకలే సెన్సార్ ఆఫీసర్లు మళ్ళొకసారి సినిమా చూసి ఇప్పుడు సినిమా రిలీజ్ చేయొచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పదహారో తారీఖు సినిమా అవుతున్నది ఇక ఇప్పటికే యాత్ర టూ సినిమా రిలీజ్ అయ్యి హిట్ లాగా తెచ్చుకున్నది దానికి తోడు దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ఇప్పుడు ఆర్జీవి వ్యూహన్ సినిమా కూడా రిలీజ్ అవుతున్నది అయినా ఇక్కడతోనే అయిపోలే చంద్రబాబుకు నిద్ర లేకుండా చేసేటందుకు శబతం అనే సినిమాను కూడా రెడీ చేస్తున్నాడు రాంగోపాల్ వర్మ అమరావతి రాజధాని వెనుక ఎంత పెద్ద స్కామ్ ఉన్నదో చూపిస్తాడట ఆ సినిమా ఈ లెక్కన ఇక చంద్రబాబుకు చాకిరేవే